తెలంగాణ ప్రసాదించిన తెలంగాణ తల్లి సోనియమ్మ గారు నిన్న తెలంగాణకు వచ్చి తుక్కూడ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రజలకి రేపు ఏర్పడబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమి చేయబోతుందనే దాంట్లో 6 గ్యారంటీ స్కీములు ప్రకటించడం జరిగింది. రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయుత, ఈ పథకాలతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనుకుడు ఒట్టి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ట్విట్టర్ టిల్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాబందులు అనేది అసలు రాబందుల సమితియే నీ పార్టీ రాబోయే. టీఆర్ఎస్ పార్టీకి వారంటీ ఖతమైపోయినందుకే బీఆర్ఎస్ పార్టీని మొదలుపెట్టినాం. ఈ బీఆర్ఎస్ పార్టీకి నా వారంటీ లేదు, నా గ్యారంటీ లేదు. ఎందుకంటే వచ్చే 100 రోజులలో ఈ బీఆర్ఎస్ ఖతమైపోయింది. అబద్ధాలు మాట్లాడే హరీష్రావు గారు, తారక రామారావు మాట్లాడుతూ ఉన్నారు. ఈ గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తారనేది. 6 100 అయినా 6 గ్యారంటీ పథకాలని కాంగ్రెస్ పార్టీ రేపు ఏర్పడే కాంగ్రెస్ సత్వనేర్పు ప్రభుత్వం 100 రోజులలో ఈ పథకాలు అమలు చేసి తీరుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిబద్ధత, నిజాయితీ గల పార్టీ. తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పినము, చేసి చూపించాము. హైదరాబాద్ నగర ఆదాయాన్ని ఆంధ్రకు పంచకుండా తెలంగాణకే పరిమితం చేస్తూ రాష్ట్ర ఏర్పాటు చేసినందుకే తెలంగాణ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగా ఎదిగినది. ఆ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో నూకి 100 కోట్ల పైన అవినీతి సంపాదించి, ఇది మేము అడగట్లే మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పినడు, హరీష్ రావు లబ్బర్ చెప్పులతో డబ్బా పెట్టెతో తిరగటోడికి వాళ్ళ 1000 కోట్లు వచ్చాయని చెప్పి చెప్పినాడు. అంటే 10 సంవత్సరాలలో మీరు కూడగట్టుకున్నది, దోచుకున్నది, మీ దోపిడిని ఆపేసేస్తే 100 కోట్ల పైన తెలంగాణ ప్రజలకు మిగులుతాయి. తెలంగాణకు వచ్చే ఆదాయంతో ఈ పథకాలు, 6 గ్యారంటీ స్కీములు, మిగతా మేనిఫెస్టో అమలు చేసి తీరుతాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఎక్కడన్నా చర్చ పెడతాం. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏంటి, రాష్ట్ర ఆదాయం ఎంత, దాన్ని ఏ విధంగా అవినీతిలో కాకుండా ఆదా చేసుకుంటూ ఈ పథకాలు అమలు చేయొచ్చు అనేది నిరూపిస్తాం. ఈ ప్రభుత్వం నూకల్సిరనే కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పినవన్నీ, మీరు చేసిన పథకాలను కూడా డెమో కింద అటు డెమో మోడల్ తీసుకొచ్చి చూపించడం. ఇవాళ దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు, 2 బెడ్రూమ్ల ఇల్లు ఎంతమందికి ఇచ్చినావు, ఎన్ని లక్షల మంది లబ్ధిదారులు ఉంటే మీరు ఇచ్చింది ఎంత, 10 సంవత్సరాలలో మీరు ఇచ్చిన అమలు చేసిన పథకాలు ఎన్ని, ఆ లెక్క తీసి తెలిసిపోతుంది. మీద ఒక డెమో ప్రభుత్వం, పథకాలు ప్రకటనకి పరిమితం అవుతున్నాయి, ఉద్యోగాలు కూడా ప్రకటనకి పరిమితం అవుతున్నాయి, మీ పథకాలు కూడా ప్రకటనకి పరిమితం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే నిజాయితీతోటి, నిబద్ధతోటి పూర్తి చేస్తాం. ఈ పథకాలు మిగతా రాష్ట్రం కూడా జరిగినది, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. ఇంకా దగ్గర